సాకే భారతికి ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం ఈ మహిళ సక్సెస్ వెనుక భర్త ఉన్నాడంటూ సాకే భారతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి ఎక్కువగా వినిపిస్తున్న పేరన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఓవైపు కూలీ పనులు చేస్తూనే మరోవైపు పిహెచ్డీ సాధించిన సాకే భారతి ఎంతోమందికి ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా నిలిచారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎవరైనా ఆ దీక్ష పట్టుదల కలిగి ఉండి రెయిన్ తీవ్రంగా శ్రమిస్తే పిహెచ్డీ పట్టా పొందే అవకాశం ఉంటుంది అలా పిహెచ్డి పట్టా సాధించిన సాకే భారతి విజయం వెనుక ఆమె భర్త కృషి ఎంతో ఉందంట భార్య కోరిక నెరవేర్చడానికి ఎంతో కష్టపడి భర్త చదివించడం ద్వారానే భారతి కన్న కళలు నిజమయ్యాయి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారిన సాకే భారతి సక్సెస్ స్టోరీని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్సీ కుంభ రవిబాబు ఆమెకు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చే విధంగా అవకాశాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది ఎన్నో కష్టాలను అనుభవించి సాఖే భారతి ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నారు ఆర్థికంగా భారతి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండగా దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని సమాచారం అందుతోంది సరైన వసతులు లేకపోయినా సాకే భారతి ఈ స్థాయికి ఎదిగారు కెమిస్ట్రీ విభాగంలో పిహెచ్డీ చేసిన సాకే భారతి తనకు డాక్టరేట్ వచ్చినా అనువంతైనా గర్వం లేదు పేదరికం వెంటాడినా సాకే భారతి తన కళలను నెరవేర్చుకున్నారు సాకే భారతి తన భర్త శివప్రసాద్ రెయిన్ భవన్లు కష్టపడుతూ కూలీకి వెళ్ళి సంసారాన్ని నెట్టుకొచ్చాడని చెప్పుకొచ్చారు భర్త శ్రమ వల్లే నేను పీహెచ్డీ పట్టా పొందడం సాధ్యమైందని ఆమె కామెంట్లు చేశారు జగన్ సర్కార్ ఈ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందితే సాగే భారతి కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు సక్సెస్ సాధించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి భారతి దంపతులకు ఎనిమిది సంవత్సరాల కూతురు ఉంది సాకే భారత్ లాంటి ప్రతిభ ఉన్న వాళ్ళను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళ చదువుకు ఆటంకం కలగకుండా కొత్త పథకాలను అమలు చేయాల్సి ఉంది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే